సో ఇది వచ్చేసరికి రసంగ అంటారు 24 హైట్ ఉంటది డబుల్ బాడీ మామూలుగా మనం ఇప్పుడు దాకా చూసిన తప్పిలో షార్ట్ కొట్టిందంటే ఆ సౌండ్ రీసౌండ్ వస్తుంది అంత పెద్ద షార్ట్ కొడుతుంది సో నా దగ్గర ఉన్న వాటిలో హెవీ ఫుడ్ ఏటర్ అన్నమాట ఇది అంటే మేత కూడా గట్టిగా తింటది ఎమ్మటే అట్లాగే అరిగిపోతుంది కోడికి బేసికల్గా తిన్నది అరగడమే పెద్ద హెల్త్ థింగ్ అంటారు సో దానికి ఇది పర్ఫెక్ట్ అన్నమాట ఆ తినే తిండికి తగ్గ బాడీ కూడా దానికి వచ్చింది బ్రేడర్ అండి ఇది ఇది నా సొంత కోడి పిల్లండి ఇంచుమించు ఒక 100 బర్డ్స్లోంచి నేను సెలెక్ట్ చేసుకున్న బర్డ్ ఇది ఇది దీని పడుకట్లన్నీ దీని మనకి అన్నీ మనకు షూట్ అయ్యి దీని బ్రేడర్ కింద చేశాను సార్ ఇది ఇది వచ్చేసరికి కాకిడాగా అసలు దాని వెన్నుబారు చాలా బాగుంటుంది బాగా రిచ్ కోటం మంచి ఫైటింగ్ స్టైల్ ఉంటుంది హైట్ వచ్చేసరికి ఒక 22.5 ఉంటుంది పెరుగు క్రాస్ థర్డ్ ఆర్ ఫోర్త్ జనరేషన్ నుంచి వచ్చింది మంచి ఫైటర్ చాలా స్పీడ్గా ఉంటుంది 23 జనవరి సంక్రాంతి పండగకి విజయరాయ్ అనే ఊర్లో దెందులూరు కాన్స్టిట్యున్సీలో పందెం వేయడం జరిగింది ఇది 2 లాక్స్ విన్నర్ అనమాట అక్కడ సో ఇప్పుడు ఇది 2 లాక్స్ విన్నర్ అని చెప్పాను కదా సో ఇప్పుడు కొన్ని కోళ్ళు చూస్తే ఇదిగో ఈ క్యారెక్టర్ ఎట్లుండాలి ఈ మెడ ఎలా ఉండాలి ఈ బాడీ ఎట్లా ఉండాలని ఉంటుంది సో అట్లా ఉన్నా లేకపోయినా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా బర్డ్స్ అనేది లోపల ఫైటింగ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చూపించే అంత అందమైన బొమ్మ కాకపోయినా ఫైటింగ్ పరంగా సింగిల్ షాట్ ఒకే దెబ్బతోటి అవతల కోడిని చంపేసింది లాస్ట్ ఇయర్ సింగిల్ షాట్ వెనక్కిరికి చచ్చిపోయింది కోడి బాగా పెద్ద పందెం కట్టుకునే కోడి బాగా దెబ్బలాడద్ది ఈ పచ్చకాయకి మాత్రం ఎనీటైమ్ అన్ని నక్షత్రాల్లో చెప్పు ఉంటుంది అందుకనే ఆ ఉద్దేశం మీద దీన్ని తీసుకురావడం జరిగింది ఇది ఎప్పుడు పడితే అప్పుడు నైట్ పందాలకు కూడా కడతా ఉంటాం వీటిని నైట్ పందాలకు కానీ మనకు బాగా ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించుకుంటాం దీన్ని ఇది బాగా పెద్ద పందెం వేసుకునే కోడి ఇది ఇది పెద్ద పందెం అంటే మనం మామూలుగా 5 లక్షలు 10 లక్షలు కాదు ఎంత మన దీన్ని బట్టి కట్టే కోడి ఇది ఇది మంచి సో ఇది వచ్చేసరికి రసంగ అంటారు 24 హైట్ ఉంటుంది డబుల్ బాడీ మామూలుగా మనం ఇప్పుడు దాకా చూసిన తప్పిలో షార్ట్ కొట్టిందంటే ఆ సౌండ్ రీసౌండ్ వస్తుంది అంత పెద్ద షార్ట్ కొడుతుంది సో నా దగ్గర ఉన్న వాటిల్లో హెవీ ఫుడ్ ఏటర్ అనమాట ఇది అంటే మేత కూడా గట్టిగా తింటుంది ఎమ్మటే అట్లాగే అరిగిపోతుంది కోడికి బేసికల్గా తిన్నది అరగడమే పెద్ద హెల్త్ థింగ్ అంటారు సో దానికి ఇది పర్ఫెక్ట్ అనమాట ఆ తినే తిండికి తగ్గ బాడీ కూడా దానికి వచ్చింది రవీంద్ర ఫార్మ్స్ వారి తరపు నుంచి పెరుగు క్రాస్ అదేవిధంగా భీమవరం రిచ్ వాడడానికి సంబంధించినటువంటి ఒక 30 కోడి గుడ్లు అయితే సేల్ పర్పస్కి రావడం జరిగిందండి సో చాలామంది కూడా గుడ్లు అడిగారు సో వాళ్ళ కోసం అయితే ఇది యూజ్ అవుతుందండి సో క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అండి బ్రేడ్ కూడా టాప్ మోస్ట్ బ్రేడ్ అనమాట సో ఆర్డర్ వచ్చేసి గుంటూరు జిల్లా రేపల్లి ఏరియా నుంచి మనకి వచ్చేసి 30 గుడ్లు అయితే ఉన్నాయండి సో డీటెయిల్స్ కూడా పూర్తి వీడియోలో మొత్తం చెప్తాను అందుకే పూర్తి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి అని చెప్పేది సో గుడ్ వచ్చేసి ఒక్కొక్కటి మీకు ప్రైస్ 300 రూపాయలు పడుతుందండి ఇంకా భీమవరం రిచ్ వాడడానికి సంబంధించిన బ్రేడర్స్ ఉన్నాయండి సో వాటికి వచ్చిన గుడ్లు అనమాట ఇవన్నీ కూడా సో ఈ ఇప్పుడు ప్రజెంట్ పెట్టిన ఈ 30 గుడ్లు సేల్కి ఏదైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఒక పెట్టి ఒక 1 వీకే అవుతుందండి సో 1 వీక్లోపే సేల్ చేసేస్తుందా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇవి ప్రజెంట్ ఉన్న ఈ 30 గుడ్లు కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి సో మీకు ఏమన్నా సో ట్రాన్స్పోర్ట్ అయితే హైదరాబాద్ టు వైజాగ్ రూట్లో పోయే రూట్స్లో ఎక్కడైనా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం సో ఇప్పుడు మన కోడిని చూస్తే ఇది పిల్లల నెంబర్ ఇస్తారు కదా కదా దాని మొహం చూస్తే ఆ పల్సటి మొహం కానీ అది దాని ఫైటింగ్ స్కిల్స్ అంటే అది దాని అగ్రెషన్ చూశారు కదా ఎట్లా పొడిచిందో సో దాని మెడబారు కానీ దాని రెక్కపాటు కానీ అట్లాగే దాని కాలు కానీ కింద కాలు కానీ వేర్లు కానీ పట్టుకుంటే దాని స్ట్రక్చర్ సో ఆ బ్యాలెన్స్డ్ స్ట్రక్చర్ కానీ సో అది కోడికి ఉండాల్సిన క్వాలిటీస్ అనమాట సో నా దగ్గర ఉన్న దాంట్లో 1 ఆఫ్ ద బెస్ట్ కోడ్ అని చెప్పగలుగుతాను సో ఇప్పుడు మన కోడిని చూస్తే ఇది పిల్లల నెంబర్ అని చెప్తారు కదా కదా దాని మొహం చూస్తే ఆ పల్సటి మొహం కానీ అది దాని ఫైటింగ్ స్కిల్స్ అంటే అది దాని అగ్రెషన్ చూశారు కదా ఎట్లా పొడిచిందో సో దాని మెడబారు కానీ దాని రెక్కపాటు కానీ అట్లాగే దాని కాలు కానీ కింద కాలు కానీ వేర్లు కానీ మీరు పట్టుకుంటే దాని స్ట్రక్చర్ సో ఆ బ్యాలెన్స్డ్ స్ట్రక్చర్ కానీ సో అది కోడికి ఉండాల్సిన క్వాలిటీస్ అనమాట సో నా దగ్గర ఉన్న దాంట్లో 1 ఆఫ్ ద బెస్ట్ కోడ్ అని చెప్పగలుగుతాను నేను సో ఇప్పుడు మన కోడిని చూస్తే ఇది పిల్లల నెంబర్ అని చెప్తారు కదా కదా దాని మొహం చూస్తే ఆ పల్సటి మొహం కానీ అది దాని ఫైటింగ్ స్కిల్స్ అంటే అది దాని అగ్రెషన్ చూశారు కదా ఎట్లా పొడిచిందో సో దాని మెడబారు కానీ దాని రెక్కపాటు కానీ అట్లాగే దాని కాలు కానీ కింద కాలు కానీ వేర్లు కానీ మీరు పట్టుకుంటే దాని స్ట్రక్చర్ సో ఆ బ్యాలెన్స్డ్ స్ట్రక్చర్ కానీ సో అది
కోడికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నమాట. సో నా దగ్గర ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కోడ్ అని చెప్పగలుగుతాను ఇది. సో ఇప్పుడు మన కోడిని చూస్తే, ఇది పింగళ నెమలి అంటారు అన్నా కదా, దాని మొహం చూస్తే ఆ పల్సటి మొహం కానీ, అది దాని ఫైటింగ్ స్కిల్స్ అంటే అది దాని అగ్రెషన్ చూశారు కదా ఎట్లా పొడిచిందో. సో దాని మెడబారు కానీ, దాని రెక్కపాటు కానీ, అట్లాగే దాని కాలు కానీ, కింద కాలు కానీ, వేర్లు కానీ, మీరు పట్టుకుంటే దాని స్ట్రక్చర్, సో ఆ బ్యాలెన్స్డ్ స్ట్రక్చర్ కానీ, సో అది కోడికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నమాట. సో నా దగ్గర ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కోడ్ అని చెప్పగలుగుతాను ఇది. ఇది తెల్ల కక్కిర. ఇది మేము షాక్ అవుతా వస్తున్నాం. మేమైతే తెచ్చినప్పుడు ఫైట్కి, ఇప్పుడు ప్రజెంట్ దాని పర్ఫార్మెన్స్కి అసలు సంబంధం లేదు. కలర్ అంత గ్రేట్ కలరో కాదో నాకు తెలియదు, కానీ దాని ఫైటింగ్ మాత్రం సూపర్ ఉంది. ఐ మీన్ మాకైతే చాలా చాలా హోప్స్ ఉన్నాయి దాన్ని. పల్సటి మొహం కానీ, అది దాని ఫైటింగ్ స్కిల్స్ అంటే అది దాని అగ్రెషన్ చూశారు కదా ఎట్లా పొడిచిందో. సో దాని మెడబారు కానీ, దాని రెక్కపాటు కానీ, అట్లాగే దాని కాలు కానీ, కింద కాలు కానీ, వేర్లు కానీ, మీరు పట్టుకుంటే దాని స్ట్రక్చర్, సో ఆ బ్యాలెన్స్డ్ స్ట్రక్చర్ కానీ, సో అది కోడికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నమాట. సో నా దగ్గర ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కోడ్ అని చెప్పగలుగుతాను ఇది.